అందరికి నమస్కారం. నేను మీ శ్రీముఖి. అండ్ శ్రీముఖితో పాటు ఈరోజు ఒక చంద్రముఖి. అంటే ఈ సినిమా బాగా చూసిన వాళ్ళకి తెలుసు, గీతాంజలి కూడా ఉంది. బేసిక్ గా బొమ్మలంటే ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఈ బొమ్మను చూసిన తర్వాత మాత్రం బొమ్మల మీద ఫీలింగ్ కొంచెం మారింది. అలాంటి హారర్ కామెడీతో మన ముందుకి వచ్చింది గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా. ఈరోజు మేము ఒక అద్భుతమైన రెస్టారెంట్లో సినిమా టీం అందరితో కలిసి ఈ మూవీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ముందుగా గీతాంజలి మళ్ళీ వచ్చింది టీం అందరికీ వెల్కమ్, అందరికి నమస్కారం, కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది, బికాస్ ఈ మధ్య సినిమాలు హిట్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. అలాంటిది ఒక హారర్ కామెడీని సీక్వెల్ ని ఒక 10 ఇయర్స్ తర్వాత లేట్ గా డెలివర్ చేసినప్పటికీ కూడా అద్భుతంగా డెలివర్ చేశారు. కంగ్రాచులేషన్స్ అంజలి గారు. అండ్ దట్ టు మీ మైల్ స్టోన్ 50th మూవీ అవ్వడం. మీ అక్కతో పాటు నేను కూర్చున్నాను, కొంచెం చిన్నగా ఉంది అక్క, మీ చెల్లి వచ్చేసింది. సో అసలు ఎలా ఉండింది 50th మూవీ, గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా, అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా సొంతం చేసుకుంది, ఎలా అనిపిస్తుంది ది హోల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్? సీ, గీతాంజలి నేను డే వన్ నుంచి ప్రమోషన్స్ డే వన్ ప్రమోషన్స్ నుంచి నేను స్టాండర్డ్ గా చెప్తుంది, గీతాంజలి నాకు స్పెషల్ మూవీ ఫర్ మెనీ రీజన్స్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నా 50th మూవీ అవ్వడం, అండ్ గీతాంజలి పార్ట్ 1 నాకు చాలా స్పెషల్ మూవీ, సో దాని పార్ట్ 2 నాకు 50th అవ్వడం, ఇవన్నీ యూనో ఇట్స్ కంబైన్డ్ ప్యాకేజ్ లాగా అనిపించింది నాకు. ఐ హ్యాడ్ టు రియలీ యునో పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు ఈవెన్ నేను యూజువల్ గా పెద్ద రిలీజ్ టెన్షన్స్ అంత ఎక్కువగా తీసుకోను, బట్ దిస్ మూవీ జస్ట్ గాట్ టు మై హెడ్. నేను ముందర రోజు రిలీజ్ ముందర రోజు నైట్ పడుకోలేదు, అండ్ నాకు ఆల్మోస్ట్ 2-3 డేస్ ముందర నుంచి ఒక చిన్న స్ట్రెస్, ఒక టెన్షన్ ఉంటూనే ఉంది. ఇట్ హ్యాస్ టు బి ఏ హిట్ అనేది ఓవరాల్ గా అందరి టీమ్ ది అదే గోల్. అండ్ పర్టికులర్ గా నాకు ఒక 1% ఎక్స్ట్రా ఉండడానికి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టు డెలివర్ మై 50th యాజ్ అ హిట్ మూవీ. సో అండ్ నౌ యు నో ఇట్ పెయిడ్ మీ బ్యాక్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. మీ ప్రెషర్ మాకు ప్లెజర్ లాగా ఉండింది. ఆ సినిమా మాకు చాలా బాగా నచ్చింది. బేసిక్ గా ఒక సినిమాకి మధ్య ఒక్క హీరో లేదా ఇద్దరు హీరోలు ఓకే, బట్ మీ సినిమాలు చూడండి ఎంతమంది హీరోలు ఎక్కడ. ఫస్ట్ నేను అయాన్ బాబు తోటే మాట్లాడాలనుకున్నాను కోన గారు, బికాజ్ హీ స్టోల్ ద షో. అయాన్ బాబు గారు, యాక్టింగ్ అనేది ఒక సముద్రం అయితే అందులో నుంచి మీరు ఒక బకెట్ కాదు, మీరు బకెట్లు బకెట్లు తాగేసి చేసినట్టు అనిపించింది. అయాన్ బాబు గారు అసలు ఎలా హౌ మిమ్మల్ని హీరోగా మేము చూస్తుండడం, అండ్ దట్ అంజలి గారి పక్కన మీరు ఆవిడకి టిప్స్ ఇస్తూ ఉండడం, అసలు సత్యాకి ఎలా అనిపించింది? బయట సెట్ లో ఆవిడ నాకు ఇచ్చింది టిప్స్, లొకేషన్ లో సీన్ లో ఏమో నేను అసలు కనిపిస్తున్నంత ఇంత వినయంగా మాత్రం సెట్ లో ఉంటాడో లేదో నాకు తెలియదు కోన గారు, మీరే చెప్పాలి ఒరిజినల్. ఆడియన్స్ ఎవరో నమ్మకండి ఇది కాదు. ఇదిగో ఈవిడ అడుగుతుంది చెప్పు, ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు. అంత వెయిట్ ఉన్న పాత్రని అంత వెయిట్ లెస్ గా ఎలాగా మీరు అంత ఎఫర్ట్లెస్లీ ఎలా పోర్ట్రే చేశారు? ఇది నేను చాలా మన యాక్టర్ నేను చూసింది రైట్ ఫ్రమ్ చిరంజీవి గారి దగ్గర నుంచి, ఈవెన్ విజయశాంతి గారు గారి, రోజా గారు గారి, వాళ్ళు కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని పూనకం పూర్వం వస్తుంది. ఎడ్ మా సునీల్ భయ్య కూడా అంతే, అలాగే తను విడిగా ఉంటాడు, ఇంటర్వోట్ లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏంటి చేయగలరా లేదా ఈ సీన్ అనుకుంటాం కదా. వెళితే ఇంకా అసలు అక్కడ వెళ్ళింది కెమెరా ఆన్ అనగానే వీళ్ళందరికి ఏదో ఒక తెలియదు. ఇప్పుడు ఇందులో ఎన్నో డైలాగ్స్ వాళ్ళు సొంతంగా వేసుకున్నవి, సీను సొంతంగా వేసాడు సునీల్ సొంత డైలాగ్స్, అంటే అది ముందు అనుకుని నేను ఈ మాట అంటాను కాదు, ఆ ఫ్లోలో వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడమా అసలు, దట్ ఈస్ సంథింగ్. నేను చాలా మంది 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ లో సత్య ఈజ్ వన్ సచ్ యాక్టర్, ఇస్ డిఫరెంట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ కోన గారు, బికాజ్ యు ఆర్ ఎ రైటర్, ఇంత మంది కామెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్, వాళ్ళు స్పాంటేనియస్ గా వేసే పంచులు, స్క్రిప్ట్ లో ఉన్న దానికన్నా స్పాంటేనియస్ గా వచ్చేవి చాలా ఉంటాయి, అలా ఎంత మంది ఇక్కడ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చిన డైలాగ్స్? లిబర్టీ చాలా మంది ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు. నేను చూశాను బాలీవుడ్ లో రిపోర్ట్ చేసా కాబట్టి, సీన్ పేపర్ లేదు అదే మాట్లాడాలి అదే చెప్పాలి, తర్వాత ఇక్కడే నుంచి మార్కులు, నేను ఒకసారి ఏదో సెట్ లో చూసాను చిరంజీవి గారిని, మార్క్ ఇది అది చూసాడు ఇస్తే రాత కొట్టాడు, ఈ మార్క్ కోసం నేను పెర్ఫార్మెన్స్ చేయనా, నా మార్క్ నువ్వు తీసుకుంటావా అని.
నాకు నాకు మార్కులు వేసేది ఆడియన్స్ నువ్వు కాదు అన్నది. సో మార్కు నుంచి ఎండ్ చాలా మంది కొంతమందికి ఎవరు చూసుంటో ఇక్కడో లైట్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇన్ని కట్టర్లు గిటర్లు అంతా పెట్టి వాళ్ళు తక్కువ స్పేస్ ఇచ్చి పెర్ఫార్మెన్స్ చేయమంటారు. అలా వీళ్ళని అసలు చేయకూడదు, వదిలేయాలి, వదిలేసి క్యాప్చర్ చేసుకోవాలి. నేను విన్నది కూడా ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేశారు సినిమా షూటింగ్ త్రూ అవుట్ అని చెప్పి అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందరూ అందరూ కలిసి కట్టుగా నువ్వు ఎక్కడ వరకు వచ్చావు, నేను చెక్ పోస్ట్, నువ్వు ముందే ఉన్నావా, ఆగిపో, అందరం కలిసి వెళ్దాం. ఒక వ్యక్తి ఇవన్నీ లీక్ చేశాడు. నాకు లీక్ చేసింది అవినాష్ కాదు, మిస్టర్ కోనా గారు. యా, నాకు లీక్ చేసింది మహేంద్ర. అసలు ఆ కోఆర్డినేషన్ అది, ఆ ఫ్యామిలీ బాండింగ్ సినిమా మొదలైన తర్వాత నుంచి స్టార్ట్ అయిందా లేకపోతే మొదలైన దగ్గర నుంచి? అంటే మేము ఊరిని అలా సోది కబుర్లు మాత్రమే మాట్లాడుకోం. టు బి ఫ్రాంక్, నేను డబ్బింగ్ వరకు కూడా నాకు సత్యకి ఒక కోఆర్డినేషన్ ఉండింది. డబ్బింగ్ లో కూడా తను ఫస్ట్ చెప్పేసి వచ్చేసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పాడు, నేను ఈ పంచ్ చేశాను, దానికి పంచ్ నువ్వు డబ్బింగ్ వెళ్ళినప్పుడు వేసేయని. అండ్ ఈవెన్ షూట్ లో కూడా అంతే, నేను చెప్తా దానికి నువ్వు ఎలా చెప్పు. నేను ఈవెన్ డబ్బింగ్ లో కూడా మీరు చూసారంటే సత్యాన్ని ఇమిటేట్ చేసి నేను రెండు మూడు డైలాగ్ చేస్తుంటాను, తను మాట్లాడినట్టే చెప్పురా అని. సో అవన్నీ కోఆర్డినేషన్. అంటే మేము ఓన్లీ సోది మాటలే కాకుండా మేము ప్రొఫెషనల్ గా కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ నేను పక్కన చాలా సైలెంట్ గా కిల్లర్ వైబ్స్ ఇస్తున్నా మా కిల్లర్ నాని గారితో మాట్లాడాలని. కిల్లర్ నాని గారు కదా అసలు, అంటే సునీల్ గారిని మేము ఎన్నో పాత్రల్లో చూసాము అండ్ మీ మీ గ్రోత్ అలాగా మీ మీ గ్రాఫ్ చూస్తూ ఎంతో ఆనందపడతాము తెలుగు ఆడియన్స్ గా. ఇప్పుడు తమిళ ఆడియన్స్ గా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది నాని, కిల్లర్ నాని గారు వీళ్ళకి ఫ్రేమ్స్ పెట్టడం ఎలా అనిపించింది మీకు సినిమాలో? మోస్ట్ ఏంటంటే తను శ్రీను శ్రీనివాస రెడ్డి, సత్య, మన అవినాష్ అండ్ శకలశంకర్ అందరూ ఏంటంటే మాది ఒక, నేను అంటే ఏదో దేవుడి దేవల్ల ఇన్ని సంవత్సరాలుగా చాలా లొకేషన్స్ లో వెదర్ చూసాను కదండి, వెరీ హెల్దీ వైబ్ అందరిది. ఇప్పుడు అసలు ఆవిడ ఏ రోజుని ఆవిడ హీరోయిన్ గా ఏ రోజు నేను ఫీల్ అవటం అసలు చూడలేదు, సింగిల్ రియాక్షన్ కూడా చూడలేదు. అలాగే మెయిన్ అందరికి తగినట్టు దొరికింది ఈయన, ఈయనంత కంఫర్ట్ ఇంకా అసలు ప్రపంచంలో ఎవరు, ఈయనంత కంఫర్ట్ ఇంకా ప్రపంచంలో ఎవరు ఎవరు. సో ఈ వెదరే మెయిన్ అందరికి హెల్ప్ అయిందండి. అదే సింపుల్ అండి, లోపల నుంచి ఏదైనా డైలాగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వెదర్ బాగుంటే వస్తుంది. వెదర్ బాగాలేదనుకోండి, ఇలా బీసీపీ ఉన్నాం అనుకోండి, ఏమి రాదు. అక్కడ నేను అనుకునేవాడిని ఊర్లో ఉన్న సినిమాలు చూసేటప్పుడు మనం వెళ్ళిపోయేసి హెత్తుంటే వాళ్ళు తీసుకుంటుంటారు అనుకునేవాడిని. వచ్చాక బాబు ఇక్కడ నుంచో అనగానే ఏంటి అనుకున్నా, ఫస్ట్ ఇక్కడ నుంచో బాబు ఏంటి లైట్ తీసుకోవడం తెలీదా, లైట్ తీసుకోవడం ఏంటి, ఒక్కోసారి కౌంటర్ లో బాబు లైట్ తీసుకుంటారే కార్ లో పెట్టనివ్వండి మా డ్రైవర్, ఒక్కోసారి కావాలండి. అలాగే మన ప్రమేయం ఉండదు. ఇది ఏమనుకున్నానంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది, చచ్చిపోతున్నాం ఇక్కడ ఊర్లో, ఈ చెమట సీన్ చేస్తుంది, ఏంటి ఏం డబ్బులు ఏం రావట్లేదు, సినిమాల్లోకి వెళ్ళి మనకి ఇది ఉంది కదా ఈ టాలెంట్ తో మనం బాగా ఎదగాలి, అసలు ముందు బీభత్సం అందరితో అనుకున్నా. మెల్లిగా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది కదా అందరికి, ఆల్మోస్ట్ అందరితో అదే ఉంటది రిధమ్. ఫస్ట్ లో చేసినప్పుడు ఇది కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డాను, నాకు అవతల అవతల ఆర్టిస్ట్ ఎవరైనా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా ఉండి అంతే, అంటే నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది లోపల, నా డైలాగ్ అనుకుంటా లోపల ఈ గ్యాప్ లో మర్చిపోతున్నానేమో అని నా డైలాగ్ అనుకుంటూ ఉండేవాడు, ఇలా 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 నా డైలాగ్ తప్పు డైలాగ్ చెప్పేసేవాడి, డైలాగ్ చెప్పేసేవాడిని. ఇతను చాలా షార్ప్, భలే అవతల ఆర్టిస్ట్ చెప్పగానే తప్పని చెప్పేస్తాడు అని ఊరు అతను. అది ఏంటంటే నేను మళ్ళీ మర్చిపోతానని లోడ్ చేసుకున్నారు కదా అది కట్టేసేవాడు. అప్పుడు అనుకున్నాను ఇది ఒకళ్ళది ఎవళ్ళదైనా యాక్టింగ్ లో కానీ అందులో కానీ టైప్ ఒక సీన్ బాగా వచ్చిందంటేనంటే ఆ వాతావరణమే రీజన్ అండి నాకు అనిపించింది. ఇప్పుడు మీకు కొంచెం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను, బికాస్ యాజ్ ఎ కమీడియన్ గా మీరు సీనియర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురులో అంటే లైక్ మన శకలక్ శంకర్ గారు కానీ సత్య గారు కానీ శ్రీను గారు కానీ ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఈ సినిమా వరకు మాత్రమే అంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు ఈ సినిమా వరకు అంటే మటుకు? ఎందుకంటే తనకి అవకాశం దక్కింది సత్యకి, సత్యకి దాన్ని అద్భుతంగా తను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు.
కదా, అంతే కదా. ఇప్పుడు సైకిల్ సైకిల్ వేరుంటది, రన్నింగ్ పోటీ వేరుంటది, సైకిల్ పోటీ వేరుంటది, ఇలా మూడు మూడు రకాలు కదా. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వేరుంటది, తనది వేరుంటది, తింది వేరుంటది, నాది వేరుంటది. కానీ సత్య ఎక్స్ట్రాడినరీగా తనకు వచ్చిన దాన్ని ఇంకొక 10% 20% అలా పెంచుకుంటా తను ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి 200% తను చాలా అద్భుతంగా చేశాడు. తను అసలు ఈయన అన్నారు నాతో కూడా, తను అసలు నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను చెప్పనండి, నాకు తెలిసేది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు. అప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగాను, మీరు విపక్షంగా చేసేస్తున్నారు అనే, నాకు ఏం తెలియట్లేదు, డైలాగ్ అయిపోయిన చూస్తున్నాను నేను డైలాగ్ వచ్చిన నువ్వు చేసేస్తావురా నీకు తెలియదు అది, నేను నిన్ను ఐడెంటిఫై చేశాను రా, లేకపోతే కంపెనీ కార్లో నువ్వు వెళ్తానంటే లేదని నా కారు ఎక్కించుకున్నాను చూడు, ఎందుకో తెలుసా నువ్వు ఫ్యూచర్ లో అనిపించింది నాకు నీలో స్పార్క్ ఉందని, నీకే అర్థం అవుద్ది కెమెరా, అప్పుడు నువ్వే అల్లుకుపోతావు అన్నారు. సో అప్పటికి నేను చేశాను, తనను అబ్జర్వ్ చేస్తుంటే మానిటర్ లో ఈయన అన్నారు నాతో, చూడు చూడు చూడని, తన డైలాగ్ అయిపోయినా సరే ఆ లుక్స్ ఇలా చూడటం అంటే అంటాం మళ్ళీ అది ఇవే కాదు ఈ క్యారెక్టర్ లో ఉండే అది అది అందులో తన ఉన్న వాళ్ళ అందరిలో కూడా తనే చాలా అద్భుతంగా అండ్ ఇంకోటి కూడా తనకి ఎక్కువ మార్కులే అంటే తను చాలా బాగా చేశాడు దానికి మాకు నిజంగా ఈవిడ సహకారం ఈయన సహకారం వీళ్ళందరి సహకారం లేకపోతే ఆ హెల్దీ వెదర్ రాదు కదా. అంటే ఈవిడ నేను ఇందాకే చెప్పింది ఈవిడ అదే నాది పేలినా ఎవరిది పేలినా ఈవిడ టైటిల్ నేమ్ ఉన్నా గీతాంజలి అని ఆవిడకి 50th మూవీ అయినా అయినా సరే ఆవిడ స్పేస్ అందరికి ఇచ్చారు కదా అంత గురించి ఆ విషయం మెయిన్ గా చెప్పాలి బికాస్ దిస్ ఇస్ అ లేడీ ఓరియంటెడ్ ఫిలిం గీతాంజలి అనేది అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది కూడా బట్ వన్ థింగ్ దట్ ఈస్ మోస్ట్ అప్రిషియేటెడ్ ఇస్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో అంటే ఇప్పుడున్న అంటే నా పోర్షన్ ఎంత ఉంది ఏంటి నాకెన్ని ఉన్నాయి ఎంత సాంగ్స్ ఉన్నాయా కమర్షియల్ స్పేస్ నాకెంత ఉంది అనేది అది కాకుండా ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారా అంటే మేమందరం పాత్రలు వీఆర్ ఆల్ హీరోస్ ఆఫ్ ది ఫిలిం అని అన్నట్టు అంటే ఐ డింట్ నాకు ఇది ఇందులో అంజలి హీరోయిన్ లేదా సత్య హీరో అలా అని కాదు వీళ్ళందరూ ఒక క్యారెక్టర్స్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వే మూవీ సమ్ మెయిన్ కూడా ఇది అండ్ అలీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. బేసిక్గా ఏంటి అంటే అంటే నేను సినిమా చూసే విధం ఏంటంటే నేను ఇది ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది చెప్తాను మనం బిహైండ్ ద కెమెరా జుట్టు జుట్టు పట్టుకుని కింద కొట్టేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు స్క్రీన్ మీద ఏది కావాలో అది పర్ఫెక్ట్ గా వచ్చేయాలి ఎందుకంటే నేను లేటర్ ఆన్ సినిమా థియేటర్కి వెళ్ళి నేను నాకు ప్రతి ఒక్కరికి చెప్పలేను ఈ సీన్ లోని మేము ఇలా మీ మూలని ఇది తరగాలి నెక్స్ట్ సీన్ చూడండి బాగుంటుంది మనం చెప్పలేము వన్ సినిమా అయిపోయిందంటే అయిపోయింది సో దానికి బెస్ట్ ఏదో అది మనం ఇవ్వగలగాలి అది నో మనం సెల్ఫిష్ గా ఆలోచించడం అలాంటి అది అది సినిమాకి హెల్తీ కాదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ మీరు తిరిగేసి రాసిన ఎటు రాసిన ఇట్స్ మై 50th మూవీ అండ్ గీతాంజలి గారి ఒక రెప్యుటేషన్ ఉంది దాన్ని పాడు చేయకూడదు. గీతాంజలికి ఉన్న రెప్యుటేషన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హారర్ అండ్ కామెడీ సో అదే వర్కౌట్ అవుతుంది సో దానికి మిగిలిన వాళ్ళకి స్పేస్ వదిలేయాలి. కరెక్ట్. సో ఎస్ మరి దిల్ రాజు గారితో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు గారు లాస్ట్ సినిమానే దిల్ రాజు గారితో అన్నారు అప్పుడు అవ్వాలి ఈసారి అనుకున్నాం ఈసారి మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైరెక్టర్ గారి దగ్గర ఏమో మరి వెళ్ళి మళ్ళీ గీతాంజలి 3 ఆయనతోనే చెప్తే ఆయన మళ్ళీ మా మేస్త్రి గారిని పెట్టుకో అంటే సినిమాని డ్రైవ్ చేసింది డైరెక్టర్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ శివ గారు అయితే ఆన్ ది స్క్రీన్ డ్రైవ్ చేసింది మీరు ఎలా ఉండింది యాజ్ అ ఆన్ స్క్రీన్ డైరెక్టర్ టు హ్యాండిల్ దిస్ మెనీ యాక్టర్స్ ఎట్ వన్స్ లొకేషన్ లోనే ఆయన అన్నట్టు ఆ అట్మాస్ఫియరే చాలా హ్యాపీ అనమాట. అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఇప్పుడు తన పక్కన ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది ఎవరో చిన్న క్యారెక్టర్ తిని ఫ్రూట్స్ పట్టుకుంటుంది ఆయన స్పేస్ ఇవ్వటం వల్ల చాలా మంచి పంచులు పడ్డాయి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా హర్ట్ అయిందని చెప్పి ఏమైనా సీరియస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్పేస్ ఇవ్వటం ఇక తన క్యారెక్టర్ కూడా లేమతా ఇక్కడ కూర్చొని ఏడిపించుకుంటూ చెప్పడం ఇవన్నీ సరదాగా అంటే చాలా అందరూ తలా తలా పంచుకొని పాపం మావాడు సాన్సెట్ కన్నా శంకర్ డబ్బింగ్లు ఎక్కువ చెప్పాడు డైలాగ్ అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అక్కడ నిజంగా కృష్ణ భగవాన్ లాగా లాస్ట్ అమ్మమ్మ అని వదిలేసాడు అక్కడ అవన్నీ డబ్బింగ్ లో కవర్ చేశాడు శంకర్ ని అడుగుదాం మీ మీ ఫ్రెండ్ మిస్సింగ్ ఇక్కడ అంటే క్లైమాక్స్ లో ఆత్రేయ క్లైమాక్స్ లో చచ్చిపోయాడని తీసుకురాలేదా ఇక్కడికి వచ్చినా సరే
మీకు వన్ చూసారా? మీరు వన్ చూసాను. ఆద్రే ఆరోద్రే అని గుర్తుండిపోతుందా? కరెక్ట్ కరెక్ట్. మరి ఈ సినిమాలో ఎందుకు తగ్గింది? ఎందుకంటే పులిబేర్ వచ్చింది అదే టైంలో, దాని ప్రమోషన్ లని ఇద్దరి షూటి మధ్యలో వెళ్ళిపోయేవాడు. అందుకని పాప ఆడితో కాంబినేషన్ కదా. అవును అవును, అది అలా అయిపోయింది. ఎప్పుడన్నా అనుకున్నారా వీడి వల్ల నా లెంత్ తగ్గిపోతుంది రా బాబు? చెప్తా వన్ లో చూడండి, మా ఇద్దరు సంబంధం లేకపోయినా ఇప్పుడు ఏడిపించేది అది మీరిద్దరు ఏడిపించింది అది కొర గారు. కానీ కానీ ఇక్కడ అన్ని ఎలా ఏదన్నా సరే అన్ని బాగా రావడానికి రీజన్ ఏంటంటే అందరి సైడ్ నుంచి కలిసిన వెదరే. స్క్రీన్ అయితే మామూలుగా సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ కాకపోయినా పాపం స్క్రీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో తను చేసిన తను నాకు పంచొచ్చిన తను చెప్తాడు, నా పంచి కూడా తను చెప్తాడు. ఇలా అంటావన్నా మేము F3 చేసినప్పుడు అప్పుడు ఇలాంటి బాగుంటుందేమో చూడండి, కరెక్ట్ సీన్ ఇది బాగుంది నచ్చింది అలాగే ఆ వెదర్ ఉంది కదా దాన్ని మెయిన్ కెప్టెన్ శివ శివ తను సపోర్ట్ చేయకపోతే అవ్వదు కదా. అసలు తను కెప్టెన్ లాగానే లేడు, తను క్యాజువల్ అన్న ఏంటన్నా ఏంటన్నా ఇదన్నా అదన్నా అన్న మీరు చేస్తారన్న మీరు డాన్స్ చేస్తారన్న అన్న మీరు చెప్తే డైలాగ్ అన్న మీరు చేస్తారు అంటే తను కంఫర్ట్ ఏంటంటే అందరికి కంఫర్ట్ ఏంటంటే తను ఈ 15 ఏళ్ళలో ఎన్ని అర్రర్ సినిమాలు వచ్చి ఎన్ని బ్లాక్ బస్టర్లు అయినా మీరన్నీ లెక్కేసుకోండి. సినిమా మొత్తం యాక్టర్లు అందరూ సినిమా కథ కోసం సపోర్ట్ చేస్తే ఒక్క యాక్టర్ కి మాత్రమే పేరు వస్తుంది ఎనీ మూవీకి. కరెక్ట్. సో ప్రేమ కథ చిత్రం సప్తగిరికి గానీ, రాజుగారి గదికి నాకు గానీ, ఆనంద బ్రహ్మకి మళ్ళీ సెకండ్ అవార్డు నాకు గానీ, అలాగే మళ్ళీ గీతాంజలి ఫస్ట్ పార్ట్ లో ఆత్రేయ ఆరుద్రలు గానీ, అలాగే ఈ సినిమాకి సత్యకి. సో అలాగా వన్ ఒక్క ఇద్దరికే మాత్రమే అది ఇక్కడ సపోర్ట్ ఏంటి? ఇక్కడ నేను చెప్పాను కదా మన టైమింగ్ ఉంటే ఎరగొడేస్తాం ఎరగొడేస్తాం సింపేద్దాం నెక్స్ట్ ఇలా ఉండేది కదా. జస్ట్ ఒక జర్క్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు మన ఒకటే టైమింగ్ ఉంటే కుదరదు. ఇక్కడ అక్కడ ఉన్న పత్తి ఓడు కెమెరా కానీ లైట్ గా పత్తి ఓడు టైమింగ్ ఉండాలి. ఇక్కడతో అవ్వలేదు ఇక్కడ టైమింగ్, మనం చెప్పిన టైమింగ్ అక్కడ ఆడియన్కి అర్థం కాకపోతే ఆ టైమింగ్ కలవమైనా మొత్తం అట. అది ఎందుకంటే ఒకళ్ళ ఏదైనా వైబ్ బాగా వచ్చిందంటే చుట్టుపక్కల వెదర్ మెయిన్ అని నేను అనుకుంటా. వెదర్ ఇంపార్టెంట్. అండ్ శివ గారు ఫస్ట్ టైం డెబ్యూ చేశారు, శివ గారికి నేను అడగాలి ఇంతమంది కోతుల్ని ఎలా సార్ హ్యాండిల్ చేశారు, ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక కొరియోగ్రఫర్ కాస్త డైరెక్టర్ అయిపోయారు. కొరియోగ్రఫర్ అంటేనే సాంగ్ చాలా పెద్ద సీక్వెన్స్లు ఉంటాయి, చాలా మంది డాన్సర్స్ ఉంటారు. ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఈజీ, దాని వల్ల డైరెక్షన్ ఈజీ అయిపోయిందా, లేకపోతే లేదు ఇది కొత్తగా ఉండిందా ఫ్రెష్ గా ఉండిందా? కొరియోగ్రఫీ చేసినంత వరకు మాత్రం మళ్ళీ నాలో చాలా స్టెప్పులు తెలుసు. వండర్ఫుల్. పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ పనిచేయడం ఫస్ట్ మూవీకి ఇట్స్ ఆఫ్ కోర్స్ బిగ్ ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పినట్టు ఒక సీన్ మామూలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా యాక్టర్లకు కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లోన్ చేసుకుంటారు, అది మనం పచ్చాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలని ఉంటుంది కదా, మీటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఈ పంచ్ ఆ పంచ్ అన్న వేసేద్దామన్నా అంటే అన్న అన్న వద్దన్నా అన్న వద్దన్నా ఇక్కడ ఆపేద్దాం అన్న. ఇంత మందిలో ఎవరిని కొంచెం కంట్రోల్ చేయడం అంటే ఇక్కడ వరకే అండి సీన్ కొంచెం అని ఎవరిని ఒక్కళ్ళని కంట్రోల్ చేయడం బాడీ ఒక సైజ్ ఉంటుంది కదా చెప్పేది నేను. ఇప్పుడు మినీ కూపర్ అని ఒక కార్ ఉంటుంది, అది ఎందుకంటే అది దొంగలు ఎక్కువ వాడతారంటది ఆ వాడే ఓరంట అప్పట్లో అవి ఉన్నాయి కూడా, ఎందు అది బాడీ చిన్నదే కానీ ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. అది అంత గురించి ఆ వేగం బాడీ నుంచి బయటికి తనుకొచ్చేస్తుంటది
వస్తుంటాయి కదా, ఓ ఉప్పు పట్టి పట్టి పట్టి, ఎందుకంటే పైన భూకంపం ఎందుకు వస్తుందంటే ఆ ఎనర్జీ లోపల ఎక్కువ ఉంది, బయట ఫ్రేమ్ దానికి దానికి దాన్ని భరించే అంత ఫ్రేమ్ కాదు, అందుకు బడే మనం వచ్చేది బయటికి. నేను తనలో అబ్జర్వ్ చేసింది అదే. తెలియదు అండి, స్క్రీన్ లో నన్ను మాత్రం అలా చూడండి, కొన్ని కొన్ని పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో చూడండి మీరు. అది ఎందుకు నాకు ఒరిజినల్ రియాక్షన్, శంకర్ వీళ్ళందరూ నన్ను నా కేఫ్ వచ్చి ఫస్ట్ ఒప్పించడం కోసం వస్తారు. దాంట్లో సీన్స్ ఎండింగ్ గుర్తుందా మీకు? అందరు ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు, సత్యమ్మ అమ్మాయితో కొట్టేసుకుంటారు అని చెప్పిన తర్వాత శంకర్ ఇంకొట్టేస్తాడు. మీరు ఆ అంటే చెప్పానా, ఆలోచించిన అది అది స్క్రీన్ కాదు, అది సీన్ లోది కాదు, ఆపట్లేదు మళ్ళీ అప్పుడు అప్పుడు నాకు ఇంకా చిన్న వచ్చి ఆపనా కూర్చోని చెప్పి అది అది స్క్రీన్ లో ఏంటంటే మీకు డైలాగ్ పడ్డది డైలాగ్ లేదు పాపం. ఎందుకంటే డైలాగ్ మాట్లాడితేనే పర్ఫార్మెన్స్ కాదు, మన సైలెంట్ షాట్ లో పర్ఫార్మ్ చేయొచ్చు. స్పాంటేనిటీ చాలా చాలా యాడ్ అయింది. ఒకటి వీళ్ళందరి మధ్య ఫ్రెండ్షిప్, తర్వాత టైమింగ్స్, ఇప్పుడు సీను టైమింగ్ ఏంటో సునీల్ తెలుసు, సునీల్ టైమింగ్ ఏంటి సత్యకి తెలుసు, వీళ్ళందరి టైమింగ్ ఏంటో అంజలికి తెలుసు. సో వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసి దాన్ని టక్కన వెంటనే అందుకుచ్చుకుంటుంది. స్క్రీన్ పేపర్ లో ఉన్నది 50%. ఇప్పుడు ఎన్నో సీన్లు మనోడు తెచ్చిపోతున్నారు, అయ్యా నువ్వు ఎందుకు లేరా పాపం వాళ్ళు ఇవన్నీ తీరేసుకురా, ఎంత బతుకున్నప్పుడు ఏంటాడు ఏం పీకలేదు, తెచ్చిదారు తెప్పిస్తారా అంటాడు, ఎందుకు లేరా ఇప్పుడు అంటాడు. ఇవన్నీ ఇవన్నీ స్పాంటేనియస్ గా చేసినవి. సీన్ పేపర్ లో డైలాగ్ చెప్తారు కానీ ఫ్లోలు వచ్చాయి ఆవిడ అవి కూడా కాదండి. మీరు ఏ ఇతరం అయితే అమ్మక్క వస్తుంది కదా, వేరేది రాదు కదా, ఇంపాసిబుల్. అలాగే వీళ్ళు సీన్ ఇచ్చిందే ఈయన కొంచెం ఆ మొక్క రావడానికే వీలైన విత్తనం మాకు ఇచ్చారు కాబట్టి మేము నీళ్ళు వస్తే ఆ పళ్ళు వచ్చినాయి అంత. ఎన్నిసార్లు చూసినా నీళ్ళని నమ్మని మరొక రూమ్ లోకి వెళ్తాడు డ్రింకింగ్ లోపల దేవుని రా చూడు అంటాడు, ఎద్దులో ఉన్నాడు ఆడు పోస్తుంటాడు నీళ్ళు కూడా రమ్మను బాత్రూమ్ లో డబ్బింగ్ ఒరిజినల్ ఒరిజినల్ వేసాను కదా, ఒరిజినల్ వేసాను డబ్బింగ్ లేదు దాన్ని సరి చేశాను, షూటింగ్ లో వేసాడు లోపల లోపల ఎవడో ఉన్నాడు ఎద్దులో ఉన్నాడు అది పోసి ఉంటాడు నీళ్ళు కూడా రమ్మను. నా ఫేవరెట్ సీన్ నేను చూసింది కిల్లర్ నాని గారిది, ఆ సిట్టింగ్ మందు సిట్టింగ్ అసలు దయ్యంతో సిట్టింగ్ ఏంటి, లాస్ట్ కి వాడు బాటిల్ ఎత్తుకెళ్ళిపోతాడు అని ఒక నవ్వు నవ్వుతారు మీరు, ఆ ఒక నవ్వు మళ్ళీ బాటిల్ ఇప్పించేటట్టున్నారు పాత సునీల్ ని గుర్తు చేశారన్నారు అవకాశం వచ్చింది కాబట్టి అది ఇవ్వగలిగామండి. అవును అవును, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సునీల్ గారి కామెడీ, చాలా పెద్ద ఫ్యాన్ నేను, నేను చాలా సార్లు చెప్పాను నేను సునీల్ గారికి మన లొకేషన్ లో ఎవ్రీడే మిస్ అవ్వకుండా ప్రతిరోజు చెప్పాను నేను, నాకు కామెడీ బాగా ఇష్టం ఎవ్రీడే చెప్పాను నేను, అండ్ ఎవ్రీ షాట్ ఆయన భరతనాట్యం ఈ పర్సనాలిటీకి భరతనాట్యం అదంతా నేను బయటకు వచ్చి టెంట్ లో కూర్చుని 100 సార్లు చెప్పాను. టైం అయిపోతుంది నవ్వుతా ఉన్నాం. ఓకే, అప్పటి నుంచి మీరు ఒకటి గమనించారా, మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేకుండా అసలు లోపల ఆర్ఆర్ మోగిపోతుంది. సో ప్రవీణ్ గారు వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ, మా గీతాంజలి మీకు వెల్కమ్ చెప్తుంది. ఎలా అనిపించింది ఇంత ఇంత మంది అంటే ఇలాంటి ఒక హారర్ కామెడీ సినిమాకి మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, సాంగ్స్ కూడా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కి స్కోప్ లేకపోయినప్పటికీ కూడా బీజిఎం ఆ మీ మ్యూజిక్ ద్వారా భయపెట్టాలి, ఆడియన్స్ ని నవ్వించాలి కూడా. హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇంత కష్టపడి మొత్తం బాగా లాస్ట్ నా మీద
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది లాస్ట్ అండి. సో అన్ని పనులు అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది అనమాట, ఫైనల్ ఎడిట్ కి వస్తుంది నాకు. సో అప్పుడు అందరి కళ్ళు నా మీదే ఉంటాయి, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడైతుంది. సో అదేంటి చెప్పకూడదు, అది తర్వాత వీలు అవుతుంది. హి జస్ట్ సైన్డ్ ఎ వెరీ బిగ్ ఫిలిం, 100 crore ఫిలిం, 100 crore బడ్జెట్ ఫిలిం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అది ఏంటి అంటే ప్యాన్ ఇండియా కూడా అవ్వచ్చు, 100 crore బడ్జెట్ ఫిలిం, బిగ్ హీరో, హి సైన్డ్. ఫస్ట్ సాంగ్ కూడా కొట్టేసాడు ఆల్రెడీ. జరిగింది అంటే సినిమా రిలీజ్ అయింది లేదా అవకాశం వచ్చింది. యాక్చువల్ మా సినిమా కొట్టే నిద్దాం అనుకున్న టైంలో సైన్ వచ్చింది, అది ఇచ్చేసాయి. చాలా బాగుంది. సో అదే, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కోనా గారి స్క్రిప్ట్స్ లో యూజువల్లీ ఎలా ఉంటుందంటే, ఎస్పెషలీ ఆ సీన్ హారరా కామెడీ అర్థం కాదు. ఏం కొట్టా ఏం కొట్టాలి, హారర్ కొట్టాలా కామెడీ కొట్టాలా, ఎన్ని సీరియస్ గా ట్రీట్ చేయాలి కామెడీ. ఇప్పుడు నువ్వు వస్తావు రూమ్ లోకి, కొడితే బాబు అక్కడ ఉన్నది హారర్ సిచ్యు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు హారర్, వాడి దెయ్యం తెలుసు. నువ్వు కామెడీ కొట్టేస్తే మూడు, ఓ అదా కరెక్ట్, మళ్ళీ ఇక్కడ కామెడీ, ఇక్కడ హారర్ కదా సార్, కాదు కామెడీ సార్, ఏది హారర్ సార్, ఏది హారర్ కామెడీ కదా అని నేను కన్ఫ్యూజన్ చాలా ఉండింది. ప్రతి సీన్ కి నేను శివ కాల్ చేసి ఇది ఎట్లాంటి ఏంటిది నాకు అర్థం కావట్లేదు, ఏది కొడితే కరెక్ట్. కొన్నిసార్లు డిటిఎస్ లో ఫైనల్ డిటిఎస్ చూసుకుని కూడా మార్చాం, ఇక్కడ హారర్ పడితే బాగుంటుందని. కానీ ఇంటర్వెల్ గాను క్లైమాక్స్ మాత్రం చాలా బాగా, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా కష్టపడ్డామండి. సో క్లైమాక్స్ ఎస్పెషలీ బీజాక్షరాలతో మంత్రాలు వేసి మొత్తం చాలా బాగా వచ్చింది. అది 3 pages లిరిక్ అది రాశారు, దెన్ కోరస్ అన్ని రికార్డ్ చేసాం. అది 6 hours పట్టింది కోరస్ రికార్డ్ చేయడానికి. సో చాలా కష్టపడ్డాం. క్లైమాక్స్ కూడా 6-8 meters మాస్ మీటర్ లో ఉంటుంది క్లైమాక్స్, అప్పటి వరకు నార్మల్ మెలడీ మీటర్ లో ఉంటుంది. మాస్ మీటర్ లో మార్చినప్పుడు హై వస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ శంకర్, అది వేరే మీటర్ అంటే బట్టల మీటర్ కాదు, ఎంతసేపు నాది మీటర్ అన్న అది వేరు, ఆ సెక్షన్ మనకి దొరకదు. అంత కష్టపడ్డారు కాబట్టి 100 crore సైన్ చేశారు. ఎస్పెషల్లీ సునీల్ దొరకడం అవును, అంటే కాస్టింగ్ పరంగా కరెక్ట్. ఇది సినిమా చాలా ప్లస్, ఎందుకంటే తనకు పక్కన సీరియస్ రోల్స్, విలన్ రోల్స్, సినిమాల్లో కూడా పుష్పాలో ఏంటి, ఎక్కడ కూడా నేను దీని ప్యారల్ గా యాక్ట్ చేస్తున్న సినిమాల్లో ఎక్కడ కామెడీ చేయలేదండి, ఎక్కడ లేదు ఇక్కడే నాకు. బట్ అంటే సునీల్ గారు ఒక్కటి చెప్పండి, అంటే బికాస్ ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మేబీ ఒక విలన్ గా రిజిస్టర్ అవుతున్నారు నెగటివ్ రోల్స్ లో, అంటే మంచి క్యారెక్టర్స్ మళ్ళీ కామెడీకి వస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా, అవసరమా, అలాంటిది ఏమన్నా ఉండిందా? లేదండి లేదండి, ఎప్పుడంటే మన నేను విలన్ అవుదామని ఇక్కడికి వచ్చానండి. మనకి నేచర్ ప్లాన్ చేస్తుంది, ప్లాన్ చేసింది బాగా, అందుకే ఇక్కడ ఉన్నాం. మనం ఏ రోజు అయితే ప్లాన్ చేస్తాం మొదలెట్టామో అప్పుడే మనకి డౌన్ అవుద్ది. ఇప్పుడైతే నేచర్ ప్లాన్ అంటే ఇప్పుడు వారిలో వదిలేయారండి, పొలో మన వెళ్ళిపోయి దొరకడం దొరకనట్టు వేసుకుంటూ వెళ్ళిపోతేనే బెటర్. అది అంటే ఈ చంపుదాం వద్దాం, ఇడలంటాడు అడలంటాడు, అది కాదు. అది అందుకు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చేసేయడానికి మించిన మంత్రం ఏమి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ అంటున్నారు, నిజంగా మనం చూసుకుంటే ఈ టైంలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నన్ను ఎగ్జాంపుల్ అని మాట్లాడతాం, ఏది ఇప్పుడు మొదలైంది కాదు స్వామి. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళి నెతికితే ప్రతి లాంగ్వేజ్ లో ఒకటి కనపడుతుంది, నెతికితే మనకు తెలియదు, అది ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎందుకంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటది కదండి. సో ఆ దేవుడి దయ వల్ల ఏదో వచ్చినగా, నేను కూడా ఒక రకంగా దాని నుంచి నేను ఏం హ్యాపీ ఫీల్ అయ్యానంటే అదే ఉన్నాను అనుకోండి, మేబీ ఇప్పుడు కూడా అదే ఉన్నాను అనుకో, మేబీ ఒక మనిషి, ఒక మనిషినే కదండి, ఎవడైనా ఒక మనిషే కదా, ఎన్ని వేరియేషన్లు ఇవ్వగలరు మనిషి ఎవరైనా, అది అది ఎలాగైనా, అది అది కెమెరా సైడ్ అయినా డైరెక్షన్ సైడ్ అయినా రైటింగ్ సైడ్ అయినా యాక్టింగ్ సైడ్ అయినా ఒక మనిషి ఎన్ని అవ్వగలడో రిపీట్ అవుతాయి అందులో కూడా. సో మేబీ బోర్ కొట్టే అవకాశం కూడా ఉండేది ఉందేమో ఏమో, అందుకే ఆ నేచర్ నన్ను, అందుకే ఆ నేచర్ నన్ను మళ్ళీ అటు పంపించి మళ్ళీ అదో కొత్తదాగా ఏదో ఏమో ఏదో నాకు తెలీదు మాత వాడు పంపిస్తున్నారు వెళ్తున్నాం అంతే, అంటే సరెండర్ అయిపోవాలి అంతే. మనం దేవుడు మనల్ని నెట్టు తీసుకెళ్తే అట్లా అవ్వక్కలేదండి, అది సరెండర్ అసలు మనసు. కానీ ఏం లేదండి, కరెక్ట్ పాట చెప్పింది ఏంటంటే మనం అది ప్లాన్ చేసినట్టు వెళ్ళిపోతాం, మనం ఎప్పుడైతే ప్లాన్ చేయడం మొదలు పెడతామో అప్పుడు అయిపోతాం. నిజం నిజం,
ఇది మన చేతికి వదిలేస్తే, మన చిన్నప్పుడు పైన నుంచి ఎన్నిసార్లు పడినా సరే దెబ్బలు తగలవు, కింద పడితే దెబ్బ తగులొద్ది అనే జ్ఞానం వచ్చాక ప్రతిదీ నొప్పే తెలుసుకున్నావు కదా సార్ నువ్వు భరించి. మరి అయ్యన్ బాబు ఏంటంటే హీరో అయిపోయారని మీరు అటిట్యూడ్ వచ్చేసిందా, లేదా మాట్లాడడం తగ్గించే మీ సత్య నువ్వు చేసిన ఈ సీన్స్ అన్నిట్లో ఆ దయ్యంతో కూర్చొని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, ఏడుపులో రకాలు ఉంటాయి అని చెప్పేసి, అది చాలా అంటే థియేటర్ మొత్తం పడి పడి నవ్వుకున్న సీన్. దానికి ఏంటి ముందే అనుకోవడం గానీ లేదా ఏదైనా ఇంప్రొవైజేషన్స్ గానీ స్పాట్ లో కొన్ని యాడ్ చేసింది అది బేబీలో నా పిల్ల అని ఏడుస్తా అవి యాడ్ చేసింది అది ఒకసారి మా కోసం చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, ఓకే బాగా రిచ్ వ్యక్తి ఎలా ఏడుస్తాడు, బాగా రిచ్ వాళ్ళకి ఇగో బయటికి ఒక ఒక ఆడపిల్ల ఎలా ఏడుస్తుంది, మా సేడుపు అది కాదు గర్ల్ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్పు అది లేదు సినిమాలో ఉంది లేదు గర్ల్ ఫ్రెండ్ వదిలేసి మా సేడుపులు ఎలా ఉంటాయి, ఫైనల్లీ ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏడుపు ఎలా ఉంటది, ఇదిగో నీ బేబీ ఇక్కడే ఉంది నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు ఎలా చెప్తావు అది నా పిల్లరా, అక్కడ కూడా మేము ఆన్ ద స్పాట్ లో ఎంత అంటే యూనిట్ ఉన్నారు అందరు పడి పడి నవ్వుతున్నారు, అది స్పాంటేనియస్ గా తను అనుకొని చేశాడు, అది నేను యాడ్ చేస్తానని. కెమెరా ముందు వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ ఎందుకు వీళ్ళు గ్రేట్ యాక్టర్లు అవుతారంటే వాళ్ళకి స్పృహ వస్తుంది, అప్పుడు దాకా కెమెరా కట్ అయిన తర్వాత వాడెవడో దొబ్బుతున్నాడు, ఆడేవాడు డబ్బులు అడుగుతున్నాడు, ఇంట్లో ఏమో నువ్వు ఫంక్షన్ రావట్లేదు, సాయంత్రం ఈవినింగ్ పార్టీ ఉంది అని ఇది ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఓకే ఓకే షార్ట్ రెడీ అనగా నీవు పక్కన పెట్టి ఆ టెన్షన్లు డేట్ టెన్షన్లు డబ్బు టెన్షన్ లో ఒక కామన్ క్వశ్చన్ మీ అందరికి అడుగుతాను, మీ ఇష్టం ఎవరు ఆన్సర్ చేస్తారో. సి మనకి సినిమాని మనం సినిమా లాగా చూడాలి, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ మాత్రమే అవసరం అని అంటారు. దయ్యాలతో సీన్లు చేయడం ఏంటి అనేది కొంచెం జనాలు కూడా అది అంత రియలిస్టిక్ గా లేదే దయ్యాలతో, అది కామెడీని మనం ఎంజాయ్ చేసినప్పటికీ దయ్యాలతో మాట్లాడతారా ఏంటి, దయ్యాలతో అలా ఉంటారా అని ముందు తెలియదండి, ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీసుకుంటే ఈయన అనలేదు కదా, ఇది యథార్థ సంఘటన ఆధారంగా స్ఫూర్తితో తీసిన సినిమా అని ఎక్కడ వేసారా, లేదుగా తెలియదండి, అంత ముందు సినిమాలో కూడా బహుశా చూసే బోన్ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందని గబుక్కునా లేదని ఫోన్ లో గబుక్కుని యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అలాంటివి ఏమో వచ్చి కట్ అయ్యి ఇమీడియట్ గా ఈ సినిమా బహుశా చూడటం వల్ల ఏమైనా కన్ఫ్యూజన్ ఏమో అది కానీ తెలుసా, అలాంటి అలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంజలి, ఇది ఫన్ మూవీ అది కొంచెం ఫ్యాంటసీ సైడ్ ఆలోచించాము, ఇవి దయ్యాలతోటి కాంబినేషన్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, సో మొత్తంగా ఓవరాల్ గా మేము ఏం చేసినా ఫన్ క్రియేట్ చేసి ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేసి నవ్వుకోవాలనేది, అండ్ ఈ రోజు అదే ఆడియన్స్ మెథడ్ యాక్టింగ్ థీమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, వన్ ఆఫ్ ద మేజర్ యూనో ప్లస్ పాయింట్స్ ఇన్ సెకండ్ హాఫ్ అని అన్నారు, అది దీంతో వస్తుంది మెథడ్ యాక్టింగ్ అనేది దయ్యాలను తీసుకొచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించే కాన్సెప్ట్ మూలానే ఆ కామెడీ వచ్చింది, సో దయ్యాలని లోపల తీసుకురాకపోతే మెథడ్ యాక్టింగ్ మేము క్రియేట్ చేయలేకపోతే. మరి మెథడ్ యాక్టింగ్ గురించి ఈ సినిమాలో చాలా మాట్లాడుకున్నారు కాబట్టి ఈ సినిమాలో నిజంగా మెథడ్ యాక్టింగ్ చేసింది ఎవరు, బొమ్మ కాదు బొమ్మ మాత్రమే ఆవిడ, ఆవిడ మెథడ్ యాక్టింగ్ అంతా నేనే చేశాను డబ్బింగ్ లో గొంతు మార్చి, మాకు అలగ కాదుగా మేము ఎక్కడ ఊరుకోవాలి,
అండ్ ఇలాంటి ఒక హారర్ కామెడీ సినిమాకి క్లైమాక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్లైమాక్స్ అంటే త్రూ అవుట్ నవ్వించి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వకపోతే అరే ఏంట్రా క్లైమాక్స్ ఇలా చేసేసారు అనే డౌట్ కూడా వస్తుంది. క్లైమాక్స్ ని అంటే మాకు అక్కడ అంజలి గారిని ఆ యెల్లో కలర్ ట్రెడిషనల్ అటైర్ లో చూస్తుంటే, చంద్రముఖిలో జ్యోతిక గారిని చూసిన వైబ్స్ ఏదైతే వచ్చిందో ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ అది కానీ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేయడం ఎలా ఉండింది? అంటే వాజ్ ఇట్ టఫ్ బికాస్ ఫైట్ సీన్స్ ఎగరడాలు దూకడాలు చాలా ఉండేది? అరౌండ్ 6 డేస్ ఎన్ని రోజులు షూట్ చేస్తాం ఆ క్లైమాక్స్, బికాస్ క్లైమాక్స్ అనేది మూవీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ యూనో ఎలివేషన్ క్రియేట్ చేస్తుంది అనేది మేము డే వన్ నుంచి నమ్మిన ఒక విషయం. సో అది ఒక్కటే స్పెషల్ గా ట్రీట్ చేయాలనేది అదే థాట్. నేను 6 డేస్ రోప్స్ మీదే ఉన్నాను. రోప్స్ అంటే లిటరల్ గా 2 రోప్స్, సింగిల్ రోప్ అండ్ వుడ్ బ్రేకింగ్ కూడా ఒరిజినల్ గా చేసిన షార్ట్స్ అండ్ మొత్తం ఇదంతా రోజు ఏదో ఒక కిర్రలతో వెళ్ళేదాన్ని ఇంటికి. బట్ మేం బిలీవ్ చేసింది ఏంటంటే క్లైమాక్స్ ఆ రేంజ్ లో చూపిస్తేనే ఆ సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది, బికాస్ మీరు సెకండ్ హాఫ్ ఫుల్ గా నవ్వుకుని ఆ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఫస్ట్ పార్ట్ యూనో కొంచెం నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యి ఆ సేమ్ క్లాసికల్ అవుట్ ఫిట్, సో గీతాంజలి వచ్చినప్పుడు గీతాంజలి రిసెంబ్లెన్స్ లో ఉండాలి అనే దానికోసం అది చాలా మైండ్ థాట్స్ ఎక్కువ పెట్టాము ఆ క్లైమాక్స్ లో. షార్ట్ రెడీ మేడం అంటే రోప్ అంటే కాదంటే రోప్ షాట్ కాదా? నేను వెళ్ళి అడిగితే ఆ రోప్ షాట్ తీసేస్తారా అని నేను లెక్క పెట్టుకునేదాన్ని. రోప్ షాట్ ఆ రోప్ షాట్ తీసేసారా అంటే ఆయన ఎక్కువ రోప్ షాట్స్ అయిపోతున్నాయి అనుకుని ఆయన చెప్పారు, ఆ తీసాం మేడం మీరు డ్రెస్ చేంజ్ చేసుకున్న టైం ఎందుకు తీసారండి, నేను చేద్దునుగా అవి కాదు మేడం అది కనిపించదు ఫేస్ కనిపిస్తూ ఓకే అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి అడిగిదాన్ని. షూర్ గా కనిపిస్తుంది ఇప్పుడు గాల్లో ఉంది బెంచ్ మార్చాలి పర్లేదు నేను ఉంటా మీరు మార్చండి పర్లేదు అంటారు. ఓకే సో ఇంతకీ నేను అడగాల్సిన క్వశ్చన్ కోనా గారికి, ఇప్పుడు క్లైమాక్స్ లో చాలా మంది చచ్చిపోయారు, మా శంకర్ ని చంపేశారు, మా ఆత్రేయ ఆరుద్రని ఇద్దరిని చంపేశారు, మరి పార్ట్ 3 ఉంటుందా? ఉంటే వాళ్ళు ఉండరు, చాలా బాగుంటది పార్ట్ 3 ఇప్పుడు ఉంటే ఇంకా బెటర్, వాళ్ళకి ఇంకా బెటర్ కదా ఫ్రీడమ్, మీకు వాళ్ళు డైరెక్ట్ దియల్లో వస్తారు అప్పుడు. అది నాకేం వచ్చింది అంతే చేసేయండి బెటర్ ఇది పోతుంది. అదేనా కథ? అదే వాళ్ళు దయలు అయిపోతారు, అక్కడ హీరో అయిపోతాడు, తన పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. ఈ యాత్రి ఆరోగ్యలు మన గోష్ఠి ఫ్రెండ్ హెల్ప్ చేయాలి కదా వీళ్ళు కథవత్యం చెప్పేస్తున్నారు. కానీ నాకు ఇంకోటి అంటే ఈ గీతాంజలి మాత్రం పైన చుక్కగా చుక్కలాగా వెళ్ళిపోతుంది లాస్ట్ కి, మళ్ళీ మళ్ళీ అక్కొచ్చే పార్ట్ 1 లో కూడా అక్క వెళ్ళిపోతుంది. సో చెల్లికి ఒక అవసరం అన్నప్పుడు మళ్ళీ పార్ట్ 2 లో వచ్చింది, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ టికెట్ వేసుకుని వెళ్ళిపోయాను, రౌండ్ ట్రిప్ వేసుకుని వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్ట్ లో మళ్ళీ రౌండ్ ట్రిప్ వేసుకుని వస్తాను. ఇప్పుడు తిరిగి వచ్చింది సుమారు ఉన్నాయండి, సుబ్రహ్మణ్యం ఎప్పుడు వస్తాడు, సమస్య వచ్చినప్పుడు భూమికి దీనికి ఒక కష్టం వచ్చినప్పుడు వస్తాడు సూపర్మ్యాన్. నేను నాకే కూడా చెప్పేశాను ఇప్పుడే చెప్పేసాను, ఎన్నాళ్ళు కెమెరామ్యాన్ గా చేస్తామని నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటాను. నాకు డబుల్ పెర్ఫార్మెన్స్ కావాలి, నన్ను ఇంటర్వెల్ కో చంపండి, అప్పుడు నేను దేయల్లో కలిసి మళ్ళీ మీదకి వస్తా. మాకెంత లిబర్టీ చూసారా, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటే నోట్ చేసుకుని రాసుకుని తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఇంకొకటి కరెక్ట్ అయ్యన్ బాబు అండ్ కిల్లర్ నాని కాంబినేషన్ లో ఒకటి వచ్చిన అర్జున్ రెడ్డి సీన్, మీరు ఒక ఫుల్ ఒక రెబెల్ లాగా మీరు అక్కడ వరకు వెళ్ళి థియేటర్ లో ఎగ్జాక్ట్లీ రాలేదు. నేను ఆయన నుంచి ఇన్స్పైర్ యాక్టింగ్ కదా చాలా ఇంటర్వ్యూ కూడా చెప్పాను
ముందు అంటే నేను ఏ ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళలేదు, కానీ ఆ సినిమాలు చూడటం, బ్రహ్మానందం గారు, సునీల్. సత్య, నువ్వు ఏది చెప్పినా అందరు కామిక్ గా తీసుకుంటారు. నేను సీరియస్ గా అడుగుతున్నాను, సునీల్ గారి సినిమాలు అన్ని చూసినప్పుడు మళ్ళీ అంటే ఆయన ఒక కమెడియన్ గా సినిమాలో ఉండి నీకు ఇంకా ఎక్కువ పాత్ర ఉన్నప్పుడు నీకేమైనా అనిపించేదా, ఏదైనా టిప్స్ వెళ్ళి అడిగేవాడవా అన్న, ఎట్లా చేస్తే బాగుంటది అది ఇలాగా? డిస్కస్ చేసుకునే చేసాం. లాస్ట్ లో బయటకి దెయ్యం పంపించిన తర్వాత పడిన తర్వాత అతను ఫస్ట్ నుంచి తగిట తగిట అంటాడు, కింగ్ లో తగిట తగిట 2-4 అని ఫేమస్ కదా, తగిట తగిట అంటే 2-4 అన్నాం తెలిసా అని చెప్పి ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతాం. సో అది స్పాట్ లో చేసింది, అలా డిస్కస్ చేసుకున్నాను. నిరంతరం ఇంప్రూవైజ్ చేస్తానే ఉంటాడు తను, మాక్సిమం ఏదో ఒకటి చేద్దాం దీనికి. తనకి సీన్ కూడా కామెడీ క్యారెక్టర్ రావట్లేదు నీకు, కరెక్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ వేసిన క్యారెక్టర్ తన వదిలేస్తే సేమే. ఇదైతే వదలక్కలేదు, ఇది వదలక్కల్లాపాలి. అది అన్న స్పాట్ లో చెప్పి చాలా ఇంప్రూవేషన్స్ ఉంటాయి స్పాట్ లో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే స్పాంటేనిటీ గా రియాక్ట్ అవుతారు బాగా. అవును, చాలా కొంచెం కొంచెం సీరియస్ అయిపోతుంది మాకు. శ్రీను లో కూడా కంప్లీట్ కామెడీ యాంగిల్ చూసే అవకాశం త్రీ లో దొరుకుద్దేమో అని అనుకుంటున్నా. మంది ఎక్కువ వేసరికి మజ్జిగ పలసన అది ఆ సీన్ అయితే థియేటర్ లో అదిరిపోయింది. ఏంటి అది నా నరేషన్ పవర్ కదా, ఓ భయపడి సీను వైట్ల సీను. కానీ సార్ ఈ సినిమా తర్వాత మా పాప ఎస్పెషల్లీ చిన్న పాప ఫస్ట్ నుంచి షూటింగ్ లో చూపించిన దగ్గర నుంచి అది కావాలి కావాలని గొడవ సార్, నాకేమో టెన్షన్, ఏం అడిగింది ఇది అడిగింది ఇప్పుడు ఎట్లా అని. సినిమా తర్వాత మాట్లాడే బొమ్మలు వద్దు నానా, మాట్లాడే బొమ్మ వద్దు నానా, కొనుక్కోకూడదు మనకు వద్దు, నువ్వు తేకు అంటే ఇప్పుడు వెళ్తున్నా బొమ్మ తీసుకో, వద్దు వద్దు నానా వద్దు, మనకు వద్దు మాట్లాడే ఉండకూడదు అంట ఇంట్లో అమ్మ చెప్పింది అని అప్పటి అంటే వంక అనమాట, భయపడేసింది మాట్లాడే బొమ్మ వద్దు అని గొడవ. ఇప్పుడు బేసిక్ గా కోన గారు ఏదన్నా ఇంటర్వ్యూ కి కొంచెం ప్రిపరేషన్ ఉంటది, బట్ ఇక్కడికి వచ్చి మీ టీమ్ అందరినీ కలిసాక ఓకే ప్రిపరేషన్ అవసరం లేదు వీళ్ళకి, వీళ్ళతో మాట్లాడితే అలాగలాగ వచ్చేస్తుంది కంటెంట్ అని అనిపించింది. బట్ మీరు ఎంత సరదాగా నవ్వుకుంటున్నారో అంతే కష్టం కూడా పడ్డారు కాబట్టి ఈ రోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా ఒక హిట్ టాక్ ని ఒక సక్సెస్ టాక్ వైపు వెళ్తుంది. మరి పార్ట్ 3 కోసం అయితే నేను అండ్ చాలా మంది గీతాంజలి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫైనలీ ఆడియన్స్ కి మీరందరూ చెప్పే మాటలేంటి? 1-by-1 నేను వస్తాను. కిల్లర్ నాని గారు మీతో మొదలెడదాం, ఏం చెప్తారు ఆడియన్స్ కి? వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి, ఎందుకంటే ఇలాంటి కామెడీ మూవీస్ ని వాళ్ళు అద్భుతంగా ఆదరించడం వల్ల ఫ్యూచర్ లో మరింత జనాలను నవ్వించడానికి ఇంకో 10 సినిమాలు వాళ్ళకి తయారవుతాయి. అందు గురించి ఇలా కామెడీని ఎంకరేజ్ చేయమని నేను మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేసినందుకు ఈ సినిమాని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్. కోన గారు మీకు ఇంకొక క్వశ్చన్, మీకు అంటే సత్యనారాయణ గారి గురించి కూడా, అంటే సినిమా ఈరోజు ఇంత రిచ్ గా కనిపిస్తుంది అని అంటే దానికి కారణం అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ గారు అండ్ మీరు ప్రెజెంట్ చేశారు ఆ సినిమాని, చాలా బాధ్యత కూడా ఉండింది బట్ డెలివర్ అయ్యింది ఆ విధంగా. సో టోటల్ గా ఒక బ్లైండ్ ట్రస్ట్ ఉంటది ఆ 10 ఇయర్స్ నుంచి, ఆయన ఇంత బిజీలో కూడా నేను రాత్రి సెకండ్ షో వెళ్ళిపోయాను, క్యాంపెయిన్ లో ఉన్నాడు ఆయన, ఆయన వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళి చూసి అసలు ఎంత బాగుందండి అంటే మేము కూడా కొత్త వాళ్ళకి ఏమి మేము బ్రేక్ ఇవ్వట్లేదు ఎక్సెప్ట్ శివాతుర్ల పాటి తప్ప బ్రేక్. అందరు సీజన్డ్ యాక్టర్స్, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఎంతవరకు చేయాలో తెలుసు. సో బెస్ట్ టీము మా టెక్నీషియన్స్, ఇప్పుడు గల్లీ రోడ్ చేసాం సిద్ధార్థ్ కెమెరామెన్, కెమెరామెన్ జాబ్ గురించి నాకు దానయ్య గారు ఫోన్ చేశారు, నాకు చేసి మీ కెమెరామెన్ నెంబర్ ఇస్తావు సార్ నాకు, దానయ్య గారు ఫోన్ చేసి అడిగారు. అలాగే ప్రతి టెక్నీషియన్ ప్లస్ చోటక ప్రసాద్ లాస్ట్ రేపు వెళ్ళిపోతుంది అనగా దాని వరకు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్, దాంట్లో రియల్ ఏంటి ఫేక్ ఏంటి ఆ బూత్ బంగ్లో ఎవరు చెప్పలేరు, దాంట్లో సగం రియల్ ఉంది సగం ఫేక్, చేసిన వాళ్ళు కూడా తెలియదు ఏది రియల్ ఏది ఫేక్ ఆ బంగ్లాలో, అంటే ఏది ఏది క్రియేట్ చేసింది అన్నది సిజి కాదు, సెట్ వర్క్ సెట్ వర్క్ ఇన్ రియల్ బంగ్లో, దాంట్లో ఏది రియల్ బంగ్లో అందులో ఏది గోడ ఏది మనది వేసింది అన్నది వీళ్ళకు కూడా తెలియదు.
అంత బాగా చేశాడు సీను, నారాయణ సీను అని ఎక్స్ట్రాడినరీ. అలాగే ప్రతిదీ ప్రతి డిపార్ట్మెంట్ బెస్ట్ తీసుకున్నాం కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఎంబీవీ గారికి అండ్ రిలాక్స్డ్ ఓకే, వీళ్ళు సీ వీళ్ళు సీన్లు అందరూ కూడా సీనియర్స్ బెస్ట్ పీపుల్ అని ఆయన వెళ్ళి సినిమా కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతి సినిమాని ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి అలాంటి ఆడియన్స్ కి కోన గారు ఏం చెప్తారు? హారర్ అంటే మేము యాక్చువల్గా బిగినింగ్ లో కొంత డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్ డే నాడు రివ్యూస్ ఇవి చూసి, బట్ ఇట్స్ ఓకే. ప్రతి సినిమాకి అదొక ఫైట్ అయిపోయింది, అదొక ఫైట్ అయిపోయింది. లేదు రివ్యూ ఇచ్చేది ఎవరు? ఒక ఇండివిజువల్. నేను ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఇండియాలోనే గ్రేటెస్ట్ రివ్యూర్ ఒక ఉన్నాడు, అతని పేరు ఖాలిద్ మొహమ్మద్. అతను రివ్యూ ఎవ్రీ సండే వచ్చేది, ఫ్రైడే రిలీజ్ అయితే దేశం మొత్తం ఎదురు చూసేది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చేది. షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి, హృతిక్ రోషన్ దగ్గర నుంచి అతను రివ్యూ రాస్తే ఎంత డీల్ రాస్తాడంటే ప్రతి ఎమోషన్, ప్రతి కెమెరా యాంగిల్ అసలు ఎక్సలెంట్. అటువంటి అతని పేరు ఖాలిద్ మొహమ్మద్. ఓకే ఓకే. అటువంటి వాడు ఎంత బాగా రాస్తాయి సినిమాని ఇతను అర్థం చేసుకున్నట్టు. ఖాలిద్ మొహమ్మద్ ద గ్రేటెస్ట్ క్రిటిక్, ద గ్రేటెస్ట్ రివ్యూవర్ ఆఫ్ దిస్ కంట్రీ. తన చూసి తన రేటింగ్లు తన రివ్యూలు చూసి బాక్సాఫీస్ బద్దలైపోయేవి తన బారాచారంటే. అటువంటి డైరెక్షన్ ఇచ్చారు, డిజాస్టర్ పిజా సినిమా. నేను చెప్పొచ్చింది ఏంటంటే ఒక రివ్యూ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని పట్టుకొని దాన్ని రివ్యూ చేయడం చాలా ఈజీ. నీకు ఆ షర్ట్ లూజ్ అయింది అబ్బాయి, నీకు కొంచెం టైట్ ఉంటే బాగుంటుంది పాప, కొంచెం ఇది ఉంటే బాగుంటుంది, చాలా ఈజీ. బట్ దాన్ని తయారు చేయమను తయారు సూపర్ స్టార్ గా తయారు చేయగలరా షర్ట్ని? సో అది దాంట్లో 24 క్రాఫ్ట్స్ యాడ్ అవుతాయి. సో వాళ్ళకి సో అల్టిమేట్ ఇచ్చేది ఏంటి? ఒక ఇండివిజువల్, నాకు ఒక సూపర్ స్టార్ హిందీలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే పేరు చెప్పకూడదు, బాహుబలి లూజ్ అయిన తర్వాత దీంట్లో ఏముంది అన్నట్టు, పెద్ద పెద్ద హీరో దీంట్లో ఏముందో ఇంతేగా కదా అన్నాడు అన్నాడు. సో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి నాకు నచ్చలేదు, ఓహో అతను అంతవరకు తీసుకోవాలి మనం, వాడికి నచ్చలేదు కాబట్టి ప్రపంచానికి వాడు చూడకూడదు అంటే మన వాళ్ళ సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మనకు కూడా ఒక టేస్ట్ చిన్నప్పటి నుంచి మనం చూసే సినిమాలు రెండో రోజుకి అంటే అర్థమైపోయింది. కలెక్షన్స్ పాజిటివిటీ. మీరు నోవేడేస్ లో చూస్తే మనందరికి ఫోన్ హ్యాండ్ లోకి వచ్చింది కదండి, పెద్ద రియాక్షన్ మన దగ్గర రాదు నోవేడేస్ లో, పెద్ద రియాక్షన్ కూల్ అయిపోద్ది, పెద్ద రియాక్షన్ సంతృప్తి పడింది. చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయి కదా, అది వైడ్ రేంజ్ లో ఫోకస్ అవుతుంది. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు ఇంట్లో మనకి తింటే ఎలా ఉందండి ఈ రోజు కూర అంటే బాగుంది లేదా ఈ బాగలేదని చెప్పటం ఇది అదంతా సేలేకే కదా, పెళ్లి చేసుకుంటున్నాను అంతే కదా, రేట్ ఆలేదే కదా. సో నాకైతే నా దృష్టిలో నాకు ఒక మనిషిని మీ నాకు పొగిడే హక్కు లేదు ఏ హ్యూమన్ బీయింగ్ ని, నా వరకు నాకు తిట్టే హక్కు కూడా లేదని నేను ఫీల్ అవుతాను మామూలుగా. దానికి సిచ్యువేషన్స్ వచ్చి ఎప్పుడు కూడా యాడ్ అవుతుంటే మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఇదేంటంటే ఒక రకంగానే మనం ఎప్పుడు జెన్యున్ అయినప్పుడు మనని 10 మంది ఎంత బాగా తిరితే మనదే మన కుటుంబం కర్మ పాపం వాళ్ళు వేసుకుని మన పైకి తీసుకొచ్చారండి వాళ్ళని. నేను మటుకి లవ్ యూ, వాళ్ళకి మటుకి లవ్ యూ. ఎందుకంటే లవ్ యూ, నేను బాగా చేయలేదు తిట్టాను అనుకోండి ఎవరికి ఏ రేటు ఉండదండి. యాక్చువల్ చెప్పాలంటే నేను ఎవరిని మిమ్మల్ని జడ్జ్ అసలు ఇలా చేశారని నేను చెప్పాను, నాకు అర్హత లేదు. నాకు నేను ఏదైనా మీ ఆర్ట్ చూశాను, చూసిన తర్వాత మీరు అడిగారు కాబట్టి అభిప్రాయం చెప్తున్నాను. ఏదైనా మంచిదేనండి, నవేడేస్ లో గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ వచ్చినా ఇంకా అద్భుతంగా పైకి వెళ్తాం మనం. ఇంకా అద్భుతంగా పైకి వెళ్ళటానికే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి గురించే ఈ బ్యాడ్ పెరుగుతుంది, పెరగాలి ఇది, ఇంకా పెరిగిపోయి పేలిపోవాలి ఇది, చెక్కిపోవాలి. అసలు సినిమా మట్టికి చాలా మంది ఎంజాయ్ చేశారండి. అంటే నేనేమంటున్నా అంటే నాకు తెలిసిన వాళ్ళు నా పరిధిలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జెన్యున్ గా చెప్తున్నాను, బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత నీది ఇదంటే అదే ఉంది, ఏదో ఏ క్యారెక్టర్ వచ్చినా చేయటమే పని, బాగున్నా ఇదే పని వచ్చు, బాగోపోయినా ఇదే పని వచ్చు. నేను జిమ్ చేసినప్పుడు మా కోచ్ ఇదే చెప్పాడు నాకు, ఇంక మనకి సిక్స్ ప్యాక్ వచ్చేస్తే మేనేజ్ కదా అన్నాను. సిక్స్ ప్యాక్ వచ్చేస్తే అది కాపాడుకోవడం చేయాలి, రాదంటే దాన్ని రావడం కోసం చేయాలి. మనం మనకు నచ్చిన పని చేస్తూ వెళ్తాం, వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేస్తూ పోతారు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ అ గుడ్ సినిమా మ్యాటర్స్. సో ఆరుద్ర అండ్ ఆత్రేయ ఆయన కూడా లేరు కాబట్టి ఇద్దరు తరపు నుంచి మీరు చెప్తారు. రావు డైలాగ్ అన్నయ్యతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది మాకు నిజంగా. ప్రతిరోజు అన్నయ్య షర్ట్ లోకి వస్తే మాకు ఆయన పాత సినిమాలు
ప్రేక్షకులకి ఏం చెప్తా సినిమా గురించి చూడండి, థాంక్స్ చూసినందుకు థాంక్స్. అంటే నా పాత్ర తక్కువ ఉంది చూడకండి అని చెప్తా, లేకపోతే లేదు సినిమా బాగుంది చూడమని చెప్తా? లేదండి, మంచి సినిమా తీశారు గురూజీ, సూపర్ సినిమా తీశారు. పార్ట్ టూ సీక్వెల్స్ ఏ రేంజ్ లో ఉండాలి, ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ప్రతి ఎవ్రీ ఆడియన్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగానే నాకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, ఈస్ట్ వెస్ట్, ఆ మచిలీపట్నం నుంచి ఫోన్లు వచ్చాయి నాకు. సో ఆ ఏరియా మొత్తం నాకు ఉన్న సర్కిల్కి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాన్నాళ్ళ తర్వాత ఈ సమ్మర్కి కూల్ పంచులతో హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. చాలా హ్యాపీగా ఉందన్న మాకు సినిమా. సో థ్యాంక్స్ శివన్న, నీ కోఆపరేషన్ నిజంగా. సో ఈ సినిమా నిజంగా క్రెడిట్ గోస్ టు మీదే, మీరే క్రెడిట్ గోస్ టు పెద్ద గోస్ టు మీరే, కానీ క్రెడిట్ అందరికి ఇచ్చేస్తున్నారు మీరు. సూపర్ పెద్ద గోస్ టు, కానీ సత్యాక్ మంచి బ్రేక్ ఇచ్చారు గురూజీ సినిమా. లాస్ట్ లేదు లేదు, మనందరం కలిసి సత్యకి ఇచ్చా, సత్య మనకి ఇచ్చేదండి, నేను ఒప్పుకోలేదు, అందరూ నీకు ఇచ్చావరా బ్రేక్, అరే మీ అందరూ నీకు ఇచ్చావరా బ్రేక్ ఈ సినిమా. ప్రవీణ్ గారు కంగ్రాచులేటింగ్ యూ, మీరు నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ మా కోన గారు చెప్పినట్టు కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ డైరెక్టర్ గారు, మీరేం చెప్తారు ఒక డెబ్యూటెంట్ ని ఎంకరేజ్ చేయడం కన్నా కాళ్ళు లాగడం ఎక్కువ, పుల్ దేర్ లెగ్, లేకపోతే ఫస్ట్ టైం కదరా వీడిని ఎక్కడ తప్పులు వెతుకొచ్చు అని చూస్తుంటారు, అదంతా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. బట్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ద మూవీ చాలా పాజిటివ్ గా, అలాంటి ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్. ఈ రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే, రివ్యూస్ అన్న చెప్పినట్టు ఐ వెల్కమ్ రివ్యూస్, జస్ట్ సో ఇండివిజువల్ ఒపీనియన్ సార్ చెప్పినట్టు కరెక్ట్, ఇట్ డజంట్ అప్లై టు ద ఎంటైర్ మాస్ ఆడియన్స్. కొన్ని లక్షల మందికి అయితే అప్లై అవ్వదని నా ఫీలింగ్, బట్ అగైన్ రివ్యూ ఇస్ అ రివ్యూ, ఇట్స్ ఒపీనియన్, విల్ టేక్ ఇట్. సో డెఫినెట్ గా, బట్ సినిమా చూసిన వాళ్ళు మేము వెళ్ళి చూసాం థియేటర్ కి, మేము వెళ్ళి నేను కొనారు అందరం వెళ్ళి కార్నర్ లో వెళ్ళి కూర్చొని మరీ చూసాం నిల్చొని. సో ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ త్రూ అవుట్. సినిమాని ఇంత దీని ఇంత క్రిటికల్ గా చూడొద్దు అనేది నా ఫీలింగ్. ఇట్స్ అ కామెడీ, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్, జస్ట్ గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ సినిమాలు రాగా చాలా కాలం అయిపోయింది, వెళ్ళి చూడాలి అందరూ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్ హూ హావ్ వర్క్, కెమెరామెన్ గానీ, ఆర్ట్ డైరెక్టర్ గానీ, అందరూ వీళ్ళందరూ సపోర్ట్. ఆఫ్ కోర్స్ కోనా గారు, అంజలి గారు, అండ్ ఎస్ మా అయాన్ బాబు ఏం చెప్తాడు, బికాస్ వన్ మ్యాన్ షో అని చాలా మంది అంటున్నారు, వాళ్ళకి మంచి పేరు వచ్చింది, అందరూ వీడియో థియేటర్ లో క్లిప్లు అవి పంపిస్తున్నారు, చూసి చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అండ్ పెట్టిన ఎఫర్ట్ కి. ఆడియన్స్ చూసిన వాళ్ళందరికి అయాన్ బాబు స్టైల్ ఏదన్నా స్టైల్ అవన్నీ లేదు, కానీ ఒక హీరోయిక్ స్టైల్లో మీ సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది అందులో కూడా. అమ్మో మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు, మా ఆన్ స్క్రీన్ డైరెక్టర్ సీను గారు. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని చూసి బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్కి వెళ్ళి చూసాం, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తా నవ్వుతున్నారు. ఇదేమన్నా కావాలా బాబో, బొమ్మ వద్దు అమ్మ బొమ్మ. ఎవరన్నా మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసే అవకాశం ఉంది కాబట్టి గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంజలి గారు. మీ 50th మైల్ స్టోన్ మూవీ, మా తెలుగు అమ్మాయి, మేము ఎంతో గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి 50 ఫిల్మ్స్ ఫినిష్ చేసుకుంది అని చెప్పుకో దగ్గ హీరోయిన్ ఎవరన్నా ఉందని అంటే అది అంజలి గారు. అండ్ సినిమా మొత్తం చివరిలో ఆ సాంగ్ కూడా, ఆ 50 అది కూడా ఎవరు థియేటర్ వదలకుండా చూస్తున్నారు. అంటే ఆడియన్స్ లవ్ యూ అండ్ ఓన్ యూ సో మచ్, మా ఇంటి పిల్లరా అని. సో అలాంటి ఆడియన్స్ అందరికి మీ కెరీర్ పూర్తిగా ఈ సినిమా గురించి అనే కాకుండా వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఏమో నేను చాలా హ్యాపీగా ఉంది అనేది ఒక చిన్న చిన్న వర్డ్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా నేను యూనో ఫ్రమ్ మై హార్ట్ యూనో ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెడుతున్నాడు ఎందుకంటే ఇది ఓవరాల్ గా 50 మూవీస్ గురించి మాట్లాడాలంటే చాలా మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ మూవీస్, మల్టిపుల్ క్యారెక్టర్స్, అందరూ అందరు హార్డ్ వర్క్. అండ్ నా క్యారెక్టర్ నా మూవీలో ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్ కి ఇష్టపడేలాగా డెలివర్ చేయడానికి నా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలా మూవీస్ నేను మీకు డెలివర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ ఐల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి అంటే చాలా సాటిస్ఫాక్షన్ అండ్ చాలా హ్యాపీ.
థియేటర్స్ కు వెళ్ళి థియేటర్ విజిట్ లో చూసాము, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగా పండింది అన్నారు. అండ్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి గీతాంజలిని మీకు డెలివర్ చేసాము, మీరు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సమ్మర్ లో మనకి నవ్వుకుని హ్యాపీగా ఒక యూనో స్ట్రెస్ మొత్తం బయటకు వెళ్ళిపోయి కూర్చుని ఒక 2.5 అవర్స్ హ్యాపీగా ఒక సినిమా చూడాలి అనేది మన సమ్మర్ మూడ్ అవుతుంది యూజువల్ గా. నేను ఒక ఆడియన్స్ గా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నేను ఒక ఆడియన్స్ గా నేను చూడాలనుకుంటే నేను గీతాంజలి మళ్ళీ వచ్చింది చూస్తాను. అండ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూడని వాళ్ళు దయచేసి థియేటర్ కు వెళ్ళి చూడండి, ఎందుకంటే అది అది బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయవలసిన ఒక మూవీ, ఆ ఫీల్ బాగుంటుంది. సో అందరూ థియేటర్ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ. సూపర్, విషింగ్ మెనీ మోర్ సక్సెస్ హిట్స్. ఇది మీకు మీ ప్రొడ్యూసర్ ఇస్తానని అన్నారు, బట్ ఈ ఇంటర్వ్యూలో నా దగ్గర ఉంది కాబట్టి తర్వాత విషయం తర్వాత మీకైతే మీ అక్కడి నుంచి. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ లో వచ్చిన మా సత్యం రాజేష్ గారికి చప్పట్లు. కానీ ఆరుద్ర ఆత్రేయ అనేది ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు, ఆయన వెళ్ళిపోయారు, మీరు వచ్చారనా లేకపోతే అసలు నిజంగా సీట్ ఇచ్చాడు? అవునా? సో ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసిన రోల్. ఇక్కడ మీరు లేనప్పుడు కొన్ని మాటలు కూడా మాకు అందరూ చెప్పడం, అంటే పొలిమేర హిట్ అయిపోవడం వల్ల మీ పాత్ర కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేదు అది ఇదని అన్నారు, కానీ మాకైతే ఆడియన్స్ గా తేడా లేని తెలియలేదు. ఆడియన్స్ అందరికి ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు, గీతాంజలిని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ ఇది సినిమా గీతాంజలి మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ 100వ సినిమా కూడా గీతాంజలి మళ్ళీ మళ్ళీ వెళ్ళి వస్తుంది. గీతాంజలిది అంజలి మనం మాట్లాడుతూ కాన్సర్ట్ చెప్పిన ఫీల్ ఉండదు నాకు. నేను దయచేసి నా సినిమా 19th రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ 19th థియేటర్స్ లో వస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాను, పొద్దున్న మాది రిలీజ్ కొంత రెడీగా ఉంది కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు ప్రమోట్ చేయడానికి, నా సినిమాకి నొక్కడే ప్రమోట్ చేసుకోవాలి. అందుకని అన్ని ఇంటర్వ్యూ ఫినిష్ చేసి లంచ్ బ్రేక్ లో వచ్చాను, కొంచెం లేట్గా వచ్చాను, క్షమించండి. కానీ గీతాంజలి ఇలాగే ఇంకొక 100 రోజులు ఆడించి మన మనస్ఫూర్తి కోరుకుని థ్యాంక్ యూ సో మచ్ లేట్ అని క్షమించండి. ఈ సినిమా అని అతను అన్న దాంట్లో ఒకటి మండి, నేను ఈ సినిమాలో అందరూ ఉన్నారు ప్రమోట్ చేయడానికి, నా సినిమాకి నేను ఒక్కడే ప్రమోట్ చేసుకుంటా అన్నాడు. అది సినిమా బిగిన్ చేసే ముందు వీళ్ళందరికీ కూడా మన సినిమాలో అవకాశం ఇవ్వాలి అనే సంకల్పంతో బిగిన్ చేయమని, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా వస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ టీమ్ మీద ఉన్న ప్రేమ అర్థమైపోయింది, లేట్ అయినా సరే రావాలి అనే మీ ఇంట్రెస్ట్ తెలిసింది డెఫినెట్లీ. తను ఇందాక కోలా గారు లీక్ చేసిన 100 కోట్ ప్రాజెక్ట్ అది బట్ ఎస్ థరోలీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ లాగా లేకుండింది, ఒక అద్భుతమైన టీమ్ వర్క్ తో మన ముందుకు వచ్చిన సినిమా గీతాంజలి. బ్యూటిఫుల్, సీరియస్లీ చాలా బాగున్నావు. అంజలి యువర్ ఏంజల్, యువర్ నాట్ అంజలి యువర్ ఏంజల్. ఈ కాస్ట్యూమ్స్ కాదు, నీ సినిమాకి ఎంత అందంగా ఉన్నావో, ఈ 50th మూవీకి నీ ప్రోమో, నీ సాంగ్లు ఎంత అందంగా ఉన్నావు, సినిమాలు ఎంత అందంగా ఉన్నావు, ఎవ్రీబడి అప్రిషియేటింగ్. ఆనెస్ట్ ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు సినిమా, ముగ్గురే ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే అంజలి obviously she's the main, second sunil anna, satya reviews kuda vela muguru gurinche rasaru, ante asla anna sorry kshaminchana uddesham adi kadu, sunil come back ante sunil malli paatra super ga chesadu anna, comedian vintage anna, is proper ga anna, nannu evaro kuda nuvem ankoddu annadu meer anukoni cheppandi ne asla em feel avu నేనే చెప్తున్నాను బాబు, నన్ను బాధ ఎట్లంటారంటే నాకు వచ్చిన గేట నేను చేసుకెళ్తాను అంతే. అంటే సునీల్ చేతిలో ఏం లేదు, మారుస్తారు ఓకే నాకు అర్థమైపోయింది. మేము యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ లో ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే బోన్ చేద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నాము. సక్సెస్ ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవరైతే ఈ సినిమా చూడలేరో అర్జెంట్ గా వెళ్ళి హారర్ కామెడీని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, సీ యూ ఇన్ థియేటర్స్, టాటా బై బై, అండ్ ఐ లవ్ యూ ఆల్సో మచ్. థ్యాంక్ యూ.